ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శక్తిభరితమైన నామమున కృపా కల్వరి వీక్షకులకు ప్రభు అయిన యేసు నామములో శుభాభివందనములు తెలియజేయుచున్నాం. ప్రియమైన వారలారా, చాలా రోజుల తరువాత మనము మరలా దేవుని యొక్క వాక్యాన్ని టెడ్డీ టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతించుచూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమున బైబిల్ గ్రంథములో నుండి 121వ కీర్తన 7వ వచనము చదువుదాం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, కనికరాని చూపు మా యేసయ్య, మీ నామమునకు వేవేల స్తుతులు స్తోత్రాలు వందనాలు స్వామి. ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలను మీరు దర్శించండి. అల్పుడనై నన్ను జ్ఞాపం చేసుకొని నీ బిడ్డలకు కావలసిన సందేశం వినిపింప చేయమ్మని యేసునామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మనము చదివిన వాక్య భాగాన్ని మరొక్కసారి చూద్దాం. 121వ కీర్తన 7వ చరణం. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఈ యొక్క 121వ కీర్తనలో 3వ వచనం నుండి మనము 8వ వచనం దాకా చూస్తే కాపాడును 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 అనే మాటే మనం చూస్తాం. ఏ స్థితిలో నుండి మనల్ని కాపాడతాడు అన్న విషయాన్ని మనము ఈ దినమున ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ వల్ల ప్రజలు బహు భీతిల్లిపోతూ ఉన్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని దుస్థితి. భయకంపితులై తన జీవిత గమనాన్ని కొనసాగించుచు ఉన్నాడు మానవుడు. ప్రపంచం టోటల్గా భయము చేత తన ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని బ్రతుకుతూ ఉన్న దినాలు ఇవి. ఎవరిలో ఏముంటుందో ఎవరికీ తెలియదు. ఎవరిలో ఎలాంటి సమస్య ఉందో ఎవరికీ తెలియదు. పైకి చూచేదానికి చక్కగా ఉన్న శరీరంలో ఏ విధమైన వైరస్ ఉందో ఎవరికీ తెలియట్లేదు. కానీ దేవుని యొక్క వాక్యం ఆయన బిడ్డలైన మనల్ని బలపరుస్తుంది. దేవుని యొక్క వాక్యం ఆయన పేరు పెట్టబడిన మనల్ని ధైర్యపరుస్తుంది. దేవుని వాక్యము ద్వారా మనము ధైర్యము నిబ్బరము చేసుకొని మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి. దానికి ఆధారం ఏమిటంటే ది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వాక్యమే. దేవుని యొక్క వాక్యమే మనకు ఆధారం, మన ధైర్యం, మన నిబ్బరం, మన మనోవిశ్వాసం, అసంచలమైన నమ్మకం యేసయ్య వాక్యం మాత్రమే. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనం నమ్మింది యేసయ్య వాక్యాన్ని నమ్మి రక్షించబడ్డాం. యేసయ్య వాక్య వాగ్దానాల ద్వారా మనం జీవించుచున్నాం. ఒక నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం. బ్రతుకు కాలమంతా ప్రభు కొరకే బ్రతకాలని ఒక దృఢ నిశ్చయత కలిగి అడుగులు ముందుకు వేయుచున్నాం. అయితే హఠాత్తుగా విశ్వాసుల మీద, భక్తుల మీద, పరిశుద్ధుల మీద, యేసయ్యని ఇరిగినటువంటి సమస్త జనాంగం మీద ఈ వైరస్ వచ్చేసి కొంతమందిని విశ్వాస భ్రష్టులు చేసింది. కొంతమందిని విశ్వాసంలో వృద్ధి అయ్యేటట్టు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఆత్మవిశ్వాసంగా నడుచుకున్న వారు కొందరు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మనము నడవవలసింది దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మాత్రమే. వాక్యాన్ని బట్టి మాత్రమే మనల్ని మనం నిబ్బరపరుచుకోవాలి. అధైర్యపడకూడదు. ధైర్యంతో మనల్ని మనం నిబ్బరపరుచుకోవాలి. అప్పుడే మనం ప్రభువులో నివసించుచు వాక్యాన్ని ఆధారం చేసుకొని
వాక్య సహితమైన జీవితము జీవించుచూ ఉంటే దేవుడు మనకి ఎంత భద్రతనిస్తాడో ఎంత సంరక్షణ ఇస్తాడో ఎంతగా మనల్ని కాపాడతాడో ఈ అపాయం రాకుండా అన్న విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు ఇది మనం చదివిన వాక్యం మరొకసారి చదువుదాం ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును నిన్ను కాపాడువాడు కునుకొడు నిద్రపోడు ఇశ్రాయేలును కాపాడువాడు కునుకొడు నిద్రపోడు ఏ అపాయం రాకుండా మన విషయం ఏ అపాయము అపాయము అపాయం అపాయ కాలములో మనం ఉన్నాం అంత్య దినములు అపాయ కరములు అంత్య దినములు అపాయ కరములు ప్రెజెంట్ మనం అపాయకరమైన స్థితిలో ఉన్నాం అపాయం ఎప్పుడు ఏ అపాయం జరుగుతుందో తెలియని పరిస్థితి ప్రియ దేవుని బిడ్డలారా వాక్యం మనల్ని నిబ్రపరుస్తుంది ఏ అపాయం రాకుండా యెహో నిన్ను కాపాడతాడు యేసు నిరిగిన దేవుని బిడ్డ ఏ అపాయం రాకుండా ప్రభు నిన్ను కాపాడాలంటే నీవు ప్రభు పక్షాన ఉండాలి ప్రభు వాక్యాన్ని విశ్వసించాలి ప్రభు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని విశ్వాసం ద్వారా శక్తిని కూడగొట్టుకొని ఆ ఆత్మలో బలము పొందుకొని విశ్వాసపు వాక్యాన్ని మన అంతర్భాగములో ఉంచుకొని ఉచ్చరించుట ద్వారా మన జీవితం సెక్యూరిటీ ఏర్పడుతుంది వ్యక్తిగతంగా నీకు నీ కాదు దేవుని యొక్క వాక్యము నిన్ను సెక్యూరిటీ చేస్తది యేసు రక్తములో నువ్వు సెక్యూర్గా ఉంటావు భద్రతగా ఉంటావు పరిశుద్ధాత్మ దేవుడు నీ చుట్టూత ఒక ప్రాకారముగా ఉండగాడు అందుకనే ఏ అపాయం రాకుండా యెహో నిన్ను కాపాడతాడు అన్న వాక్యము నీలో నీ ఆత్మలో స్థిరపరచబడాలి అప్పుడే నీ మనసు నీ హృదయం నీ ఆత్మ నీ మనస్సాక్షి ఒక నిశ్చయత నాతో దేవుడు ఉన్నాడు నే నాకు అపాయము రాదు అన్న నిబ్ర నీకుండగాదు బైబిల్ గ్రంథం చెప్తుంది మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తిని విశ్రమించువాడు ఆయనే నాకు ఆశ్రయం నా కోట నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నా యెహోవా అంటే ఉన్నవాడు అనువాడు ఈజ్ ద లివింగ్ గాడ్ ఆయన సజీవుడు సజీవుడు అన్నది నీ మనస్సు నీ ఆత్మ నీ మనస్సాక్షిలో స్థిరంగా ఉండాలి ఆయన సజీవుడు నువ్వు నమ్మిన దేవుడు సజీవుడు ఈజ్ ఎ లివింగ్ గాడ్ మృతుడునైతిని కానీ యుగ యుగములు సజీవుడును ప్రియా దేవుని బిడ్డ నువ్వు సేవించుచున్న దేవుడు సజీవుడు అధైర్యపడవద్దు నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10000 మంది కూలను అపాయముని యుద్ధకు రాదు అపాయముని నీ యుద్ధకు రాదు కారణం ఏమిటి అంటే నీవు యేసు బిడ్డవి మహోన్నతుని చాటున నీవు దాచబడి ఉన్నావు ఆయన రెక్కల నీళ్ళను భద్రపరచబడి ఉన్నావు అపాయముని యుద్ధకు రాదు ఏ తెగులు నీ గుడారం సమీపించదు ఏ అపాయము యుద్ధకు రాదు ఎందుకు రాదు అని చెప్పగలుగుచున్నామంటే అది నీ విశ్వాసమై ఉండాలి అది నీ నమ్మకమై ఉండాలి అది నీ నువ్వు పరిపూర్ణంగా విశ్వసించే స్థితిలో ఉండాలి ఈ లోకంలో ఎన్నో దెయ్యాలు ఉన్నాయి ఎన్నో భూతాలు ఉన్నాయి ఎన్నో దురాత్మ శక్తులు ఉన్నాయి కానీ వాటన్నిటి నుండి మనం రక్షించాడు కదా దేవుడు ఆ భూతాల దెయ్యాలు మన కళ్ళ కనపడుతున్నాయా నో కనపడటం లేదు సేమ్ ఈ వైరస్ అనేది కూడా మన కళ్ళ కనపట్టలా కానీ మనము జాగృత కలిగి ఉండాలి జాగృత కలిగి మనము జీవించాలి కరెంటు ఆ యొక్క బడవేచి రాస్తారు కదా కరెంట్ మీటర్ ఉన్నటువంటి ఆ యొక్క ట్రాన్స్ఫర్ దగ్గర రాస్తారు డేంజర్ అని కింద అపాయం అని రాస్తారు మధ్యలో ఒక పుర్రు పెడతారు ఎందుకు ఆ పుర్రు అంటే నువ్వు దాన్ని తాకితే ప్రమాదం నష్టపోతావు అని అపాయం వస్తుంది నీకని చూసారా అంటే దాన్ని
ఎవరు వెళ్ళి తాగరు, తాగితే చచ్చిపోతారు. ఎందుకంటే అంత పవర్ దాంట్లో ఉంది, కరెంట్ పవర్ ఉంది కాబట్టి చచ్చిపోతారు. అందుకని ఎవరు తాకరు. అట్లానే నీవు కరోనా వైరస్ ఉన్న ప్రాంతానికి వెళ్ళకూడదు, వెళ్తే ప్రమాదాలు పడిపోతావు. అది నీ యుద్ధకు రాదు సుమా, అది నీ యుద్ధకు రాదు. నువ్వు వెళ్తే తప్ప, నువ్వు వెళ్ళకుండా ఆ పరిసర ప్రాంతాలకి, ఆ ఏరియాకి, ఆ ప్రాంతమునకు వెళ్ళకుండా, ఆ మనుషులతో మాట్లాడకుండా నిన్ను నీవే అపాయము నుండి కాపాడుకుంటావు. అందుకే బైబిల్ గ్రంథం చెబుతుంది, ఏ అపాయము నీ యుద్ధకు రాదు, యెహోవా నిన్ను కాపాడతాడు. ఆ బైబిల్ గ్రంథం పోస్తూ ఏ అపాయము నీ రాకుండా యెహోవా నన్ను కాపాడు, యెహోవా నిన్ను కాపాడు, ఆయన నీ ప్రాణమును కాపాడే దేవుడు. అందుకనే దేవుని బిడ్డలారా, ఆయన మన ప్రాణాన్ని కాపాడునటువంటి దేవుడు, ప్రియ ప్రభు అయిన యేసు క్రీస్తు రక్షకుడు. భయకంపితులు కాకండి, విశ్వాసం ఉంచండి, ప్రభు సన్నిధిలో ఉంచండి. మనము డేంజర్ ప్లేస్లోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని మనం సంరక్షించుకోవాలి. సంరక్షించుకుంటూ ఉంటే, నీకు విశ్వాసం ఉంటే అపాయం ఎదుగు రాదు. దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఘనపరచటం, దేవుణ్ణి ఆరాధన చేయటం, దేవుణ్ణి శ్లాఘించటం, దేవుణ్ణి కీర్తించటం నువ్వు చేసిన కొలది, ఆయన రక్తపు కంచె నీ చుట్టూ ఉంటుంది, ఆయన రక్తపు కాబ్దలు నీ చుట్టూ ఉంటుంది, ఆయన సంరక్షణలో నువ్వు భద్రపరచబడి ఉంటావు. కనుక ప్రభువులో నీవు ఉండగలవు, అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. ఎందుకు సమీపించదంటే, మహోన్నతుడైన దేవుని రెక్కల నీడలను దాచబడి ఉన్నావు. దాచబడి ఉన్నావు కాబట్టి నా దేవుడు నిన్ను రక్షిస్తూ ఉన్నాడు, నా దేవుడు నిన్ను సంరక్షించుచూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనము చాలా ఉదాంతాలను చూడగలము. ప్రజలను దేవుడు అపాయములలో నుండి ఎలా కాపాడాడు, అపాయములలో నుండి ప్రభు తన బిడ్డలు ఎలా రక్షించినాడు, కష్టకాలములో నుండి దేవుడు తన బిడ్డలు ఏ విధంగా విమోచించి నేనే యెహోవానని తన్ను గురించి తాను ఎలా చాటి చెప్పుకున్నాడు, ఆయనకి మాత్రం అది సాధ్యం. ఇప్పటికీ కూడా మన దేవుడు సజీవుడు కదండి, ఇప్పటికీ కూడా ఆయన తన బిడ్డలను కాపాడుచునే ఉంటాడు. అయితే మనము ఆ డేంజర్ వలయలోనికి వెళ్లకుండా మనల్ని మనముగా సంరక్షించుకుంటే ఉంటే ఏ అపాయము నీ యొద్దకు రాదు, ఏ అపాయము నిన్ను సమీపించదు. ఎందుకో చెప్పనా, నిన్ను కాపాడువాడు కురుకడు నిద్రపోడు. నిన్ను సంరక్షించు దేవుడు ఆయన. నీ జీవితానికి సరిపోయిన చాలిన రక్షకుడే ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎందు మీరు నిలవండి, ఆయనలో నిలిచి ఉండండి. ఆయన ఇచ్చినటువంటి రక్షణను, ఆయన ఇచ్చినటువంటి సంరక్షణను మనం కాపాడగలం. ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడతాడు. అపాయం నుండి కాపాడే దేవుడు, అపాయం నిన్ను రక్షించే దేవుడు, ప్రమాదం నుండి నిన్ను కాపాడినటువంటి దేవుడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఎందరో భక్తులను అపాయం నుండి రక్షించాడు. అపోస్తలుడైన పౌలు ఎన్నో అపాయాల్లో చిక్కబడ్డాడే, ఎన్నో అపాయాల్లో ఉన్నాడు, ఎన్నో సమస్యల్లో చిక్కబడ్డాడు, కానీ అన్నిట్లో నుండి దేవుడు పౌలు గారిని కాపాడలేదా? మరి మనల్ని కూడా ఆ దేవుడు సజీవుడు, మనల్ని కాపాడగలడు, మనల్ని సంరక్షించగలడు. అయితే మనము అపాయం యొద్దకు వెళ్ళి, అనగా ఆ యొక్క ట్రాన్స్ఫర్ యొద్దకు వెళ్ళి, అపాయమైన ట్రాన్స్ఫర్ యొద్దకు వెళ్ళి చేయబెట్టద్దు. మనల్ని మనం కాపాడుకుంటూ ఉంటప్పుడు దేవుడు తప్పక నీ విషయంలో భద్రత వస్తాడు, మేలు చేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనము చూసినట్టయితే ప్రియ దేవుని బిడ్డలారా, చక్కటి విషయాన్ని మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. దానియేలు గ్రంథంలో ఒక భక్తుని విషయం మనం చూస్తాం. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక నెబుకద్నెజరు రాజు అన్నటువంటి ఈయన ఒక దురాయను మైదానంలో గొప్ప 66 అడుగులు ఎత్తు 6 మూరల వెడల్పు కలిగినటువంటి గొప్ప ప్రతిమను సిద్ధపాటు చేశాడు. ఈ ప్రతిమ బంగారముతో చేయబడింది.
బంగారముతో చేయబడింది. ఆ దేశములో ఉన్న సమస్త మానవుడు కూడా సమస్త ప్రజలు కూడా సితార సకల విధములకు వాయిద్య ధ్వనులు పిల్లల గ్రోవి పెద్ద వీణ సింఫోనియ వీణ సుపంచిక విపంచిక సకల విధములకు వాయిద్య ధ్వనులు మీకు వినబడినప్పుడు నెబుకద్నెజరు నిలువబెట్టిన బంగారు ప్రతిమేదట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి దానికి ఏం చేయాలంటే నమస్కరించాలి. ఇది ఎవరు స్థాపించారు అంటే నెబుకద్నెజరు. ఆయన అంటున్నాడు నా ప్రతిమ నా దేవత నా అనే మాట మనం చూస్తున్నాం. నేను ప్రతిష్ఠించింది కాబట్టి నా దేశములో లేక ఈ బబులోను సామ్రాజ్యములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి వచ్చి దానికి సాగిలపడి నమస్కారం చేయాలి. ఎవరైతే నమస్కారం చేయరో వారు మండుచున్న అగ్నిగుండంలో వేయబడతారు. ఎందుకంటే అది నేను ప్రతిష్ఠించిన ప్రతిమ, అది బంగారు ప్రతిమ. తప్పకుండా మీరు దానికి నమస్కారం చేయాలి. చేయకపోతే మీకు చాలా నష్టం, అనగా అగ్నిగుండంలో వేయబడతారు. అగ్నిగుండం మిమ్మల్ని ఆహుతి చేస్తుంది, మీరు చనిపోతారు అని ప్రకటన. అందుకని బబులోను సామ్రాజ్యములో ఉన్నటువంటి సకల విధములగు ప్రజలు వచ్చి ఆ యొక్క ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కారం చేయుచున్నారు. నమస్కారం చేయని వాడు ఒక్కడనూ లేడు. అందరూ వచ్చి నమస్కారం చేస్తున్నారు, అందరూ వచ్చి దానికి పూజ చేస్తున్నారు, అందరూ వచ్చి దానికి సాష్టాంగ పడుతున్నారు, అందరూ వచ్చి మోకరించుచున్నారు, అందరూ వచ్చి దానికి ఓ సాగిల పడుతూ ఉన్నారు ఆ ప్రతిమ ఎదుట. అయితే ప్రియ దేవుని బిడ్డరా, వీళ్ళు అలా చేయుచున్నప్పుడు జరిగిన విషయం ఏమిటంటే 9వ వచనం మనం చూసినప్పుడు రాజుగారు నెబుకద్నెజరు యుద్ధ మనవి చేసి రాజు చిరంజీవి చిరకాలము జీవించు తాము ఒక కట్టడి నియమించింది ఏదనగా బాకాను పిల్లల గురువు పెద్ద వీణ వీణను విపంచిక సుంపూర్య సకల విధములు లఘు వాయిద్యోధులు వినబడినప్పుడు సాగిలపడి ఆ బంగారు ప్రతిమకు నమస్కారం చేయవలను. సాగిలపడి నమస్కారం చేయవాడెవడో వాడు మనుషును అగ్నిగుండంలో వేయబడును. రాజా తాము షడ్రక్ మేషకు అభ్యర్థనుగోను ముగ్గురు యూదులను బబులోను దేశంలో రాజకార్యాలు విచారించి నియమించిద్రి. అంటే రాజకార్యం అంటే రాజ్యములో సమాచారాన్ని వ్యక్తపరిచేదాని కొరకు నెబుకద్నెజరు రాజు షడ్రక్ మేషక్ అభ్యర్థనుకు అన్న వాళ్ళ మీద ఆ దేశం మీద నియమించాడు. రాచరిక కార్యాలు జరిగించేదానికి నియమించాడు. అయితే ఆ మనుషులు తమరు ఆజ్ఞలు కానీ లక్ష్య పెట్టలేదు, తమరు దేవతను పూజింపలేదు, తమరు నిలవబెడిన బంగారు ప్రతిమకు నమస్కరింపను లేదు. ఒకటే, ఒకరు తమ రాజ్యను లక్ష్య పెట్టలేదు, రెండు తమ దేవతకు పూజ చేయలేదు, మూడవది తమ దేవతకు నమస్కారము చేయలేదు. చూచారా వీళ్ళు ముగ్గురు ఇలా ఉన్నారయ్యా, ఒకటి ఆజ్ఞ, రెండవది పూజ, మూడవది నమస్కారం చెయ్యలేదు వీళ్ళ. అప్పుడు అందుకు నెబుకద్నెజరు కోపం ఎక్కువైంది. కోపం ఎక్కువయ్యి ఆజ్ఞ ఇచ్చాడు, పిలిపించారు వాళ్ళని. వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చేశారు. అంతటా నెబుకద్నెజరు వారి తిట్లను దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 14 వచనం షడ్రక్ మేషకు అభ్యర్థనుగో మీరు నా దేవతను పూజించటం లేదనియు, నేను నిలువబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరించటం లేదనియు నాకు వినబడినది. అది నిజమా? బాక పిల్లల గ్రోవి పెద్ద వీడ వీణను సుంపూర్య విపంచిక సకల విధములకు వాయిద్యులు మీకు వినబడిన సమయంలో సాగిలపడి నమస్కరించాలి. నేను చేయించిన ప్రతిమ నమస్కరించుటకు సిద్ధముగా ఉండినెళ్ళ సరే లేని ఎడల, చూశారండి, నమస్కరింపని ఎడల తక్షణమే మనుషుని వీగిడి అగ్నిగుణంలో మీరు వేయబడదు. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు ఎక్కడ ఉన్నాడో చూస్తా అన్నట్టు నమస్కరించండి. నమస్కరించకపోతే మీరు అగ్నిగుణంలో వేయబడతారు.
అయినా మిమ్మల్ని నా చేతుల నుంచి తప్పించేవారు ఎక్కడ నా దేవుడు నేను చూస్తా అన్నట్టు అంటున్నాడు. చూచారా, తాను ప్రతిష్ఠించిన బొమ్మే దేవుడని, తాను ప్రతిష్ఠించినటువంటి ఆ బొమ్మే తన దేవతని తను తాను ఊహించుకొని తను తాను భ్రమచిపోతూ ఉన్నాడు నబకద్నెజర్ రాజు. కానీ వీళ్ళేమంటున్నారో చూచారా, షడ్రక్ మేషకు అభిద్రు రాజుతో నబకద్నెజర్ ఇందు గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలి చింత మాగలేదు, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిపోలి అగ్నిగుణంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. అంత ధైర్యం మాట, మేము సేవించుతున్నామే మా దేవుడు ఈ అగ్నిగుణంలోంచి తప్పించి రక్షించడానికి సమర్థుడు ఆయన, మేము సేవించుతున్న దేవుడు ఈ యొక్క భయంకరమైన వైరస్ నుండి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు, మేము సేవించుతున్న దేవుడు శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన శక్తిల దేవుడు, ఆయన ఆయన మాకు తప్పక మేలు చేస్తాడు. ఎందుకంటే మా విశ్వాసము, మా నమ్మకము, మా నిరీక్షణ, మా అతిశయాస్వాదం, మా ఆరాధనకు యోగ్యుడు, మా పూజకు పాత్రుడు, మా హృదయముల నిండా ఉన్న దైవం ఆయనే. ఆయనే పూజకు సమర్థుడయ్యా, ఆయనే పూజకు యోగ్యుడు, ఆయనే పూజకు అర్హుడు. నీవు ప్రతిష్ఠించిన ఈ బంగారు ప్రతిమకు మేము నమస్కారం చేయము అన్నట్లు ఖచ్చితముగా, అనగానే ఖచ్చితముగా బల్ల గుద్దురటి చెప్పేశారు. ప్రియమైన వారలారా, అప్పుడు మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపపోయాను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు. నీ దేవత, నీ దేవతను పూజింపమనియు, నువ్వు నిలువబెట్టి బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకోనము. అందుకు నెబుకద్నెజర్ అత్యాగ్రహము నొందినందున షడ్రక్ మేషక్ అభిద్రు అని వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను. నేను నాకు ఎదురు మాట్లాడేవాడు ఒక్కడు లేడు, మరి వీళ్ళని ఇంత గట్టిగా మాట్లాడుతున్నారని చెప్పి ఆయన ముఖము చిన్నపోయింది. అందుకనే మంట కాస్త ఏడంతలు ఎక్కువ చేయమని చెప్పాడు. మంటలు ఎక్కువగా చేశారు ప్రియమైన వారలారా, ఏడంతలు ఎక్కువ చేశారు. సైన్యములో ఉన్న బలవంతులైన వారిని పిలిపించారు. బైబిల్ గ్రంథం మనం చూస్తున్నాం, సైన్యములో ఉన్న బలవంతులైన వారిని ఆయన ఆజ్ఞ ఇవ్వగా 20వ వచనంలో తన సైన్యంలో నుండి బలిష్ఠులు కొందరు పిలిపించి షడ్రక మేషక్ అభిద్నెగో బంధించి వేడిం కలిగి మండుచున్న అగ్నిగుణంలో వేడి ఆజ్ఞ ఇయ్యగా. చూసారా, సైన్యంలో ఉన్న బలవంతులను అంటే అర్థం తెలుసా, గాలిలో వాళ్ళను యుద్ధం చేయగలరు, అగ్నిలో వాళ్ళు యుద్ధము చేయగలరు, నీటిలో వాళ్ళు యుద్ధము చేయగలరు. అంత చాకచక్యమన్న సైన్యం అండి నెబుకద్నెజర్ సైన్యము. షడ్రక్ మేషక్ అభిద్నెగో అన్నవాళ్ళు చెప్పులు అంగీలు అలా ఉండగా పట్టుకొని విసిరి అగ్నిగుణంలో వేసేశారు. ఇక్కడ సత్యం మనము చూస్తున్నాం 22వ వచనంలో, రాజాజ్ఞ తీవ్రమైనందున గుండ మిక్కిలి వేడిం గలదైనందున షడ్రక్ మేషక్ అభిద్నెగోలను విసిరి వేసిన ఆ మనుషులు అగ్ని జ్వాల చేత కాల్చబడి చనిపోయిరి. ఏమి అగ్ని, వాస్తవానికి అగ్ని గుండంలో పడిపోయిన వారు చనిపోవాలి, కానీ గ్రంథము చెప్పుచుంది విసిరి వేసిన వారు అగ్ని జ్వాలలు వచ్చి వీళ్ళ కాల్చేశాయి. ఎవరు వీళ్ళు? బలిష్ఠులు, సైన్యంలో మంచి సామర్థ్యం ఉన్నవాళ్ళు, మంచి తెలివితేట కలిగిన వాళ్ళు, మంచి సామర్థ్యం కలిగి సైన్యమే పేరు పొందినవారు, నెబుకద్నెజర్ దృష్టిని ఆకర్షించిన వారు. ఏమైనారు? అగ్ని స్వభావము దహించే స్వభావం, కానీ అగ్ని అగ్నిగుణంలో పడ్డ వాళ్ళని ఏమి చేయలా, కాల్సలా, పంచభూతంలో ఒక భూతమంటారు అగ్నిని మన ఇండియాలో. కానీ విసిరినటువంటి వీరు కాల్చబడ్డారు అగ్నికి. ఎంత కోపమో, దేవుని దోసులను విసిరిన వాళ్ళను కాల్చబడ్డారు. ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప సామర్థ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, అదే అగ్ని కొంతమంది రక్షించింది, వాళ్ళ కాపాడుతుంది,
అదే అగ్ని వాళ్ళకి కీడు రాకుండా చేస్తుంది, అదే అగ్ని వాళ్ళకి అపాయం లేకుండా చేస్తుంది, అదే అగ్ని వాళ్ళకి హాని చేయకుండా చేస్తుంది, అదే అగ్ని వాళ్ళని కాల్చటం లేదు, అదే అగ్ని వాళ్ళని ముద్దాడుతూ ఉంది. అదే అగ్నిలో ఉన్నటువంటి ఆ ముగ్గురు ప్రైజ్ లార్డ్ చెబుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు, దేవుని ఆరాధన చేస్తున్నారు, దేవుని శ్లాఘిస్తున్నారు. కానీ ఆ అగ్నికి విరుద్ధంగా ఉన్నటువంటి వారు, విసిరివేసినటువంటి వారు, కాల్చబడిన అగ్ని జ్వాలల ద్వారా ఆ అగ్ని కొంతమందిని ముద్దాడుతుంది, అదే అగ్ని కొంతమందిని హతము చేసింది. అదే అగ్నిలో భద్రంగా ఉన్నారు ఒక బ్యాచ్, వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, దేవునికి తన శరీరాలు అప్పగించుకున్నవారు, దేవునికి తను తన సజీవంగా అప్పగించుకున్నవారు. మేము జీవించేది మీ కొరకే, సావైనా బ్రతుకైనా మీ కొరకే తండ్రి అని ప్రభువుకి అప్పగించుకున్నవారు. షడ్రక్ మెషక్ అభిద్రుగు అన్నవాడు, అనన్య మిషైల్ ఆసర్య, వాళ్ళు అసలు పేర్లు చూచారా. తను తాను అప్పగించుకున్నటువంటి వారిని దేవుడు ఎంత కాపాడాడండి, ఎంత సంరక్షించాడు, వాళ్ళకి అపాయం రాలా. బైబిల్ గ్రంథం చెబుతుంది, ఏ అపాయము నీ వద్దకు రాదు, నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడో, ఆయన నిన్ను కాపాడుతాడు. నీ ప్రక్కన 1000 మంది పడ్డాను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలను, అపాయం నీ వద్దకు రాదు. కారణం ఏమిటి అంటే, దేవుని బిడ్డ నువ్వు రక్తంతో కడగబడ్డ బిడ్డవి, యేసు రక్తంలో శుద్ధి చేయబడ్డ బిడ్డవి, యేసు రక్తంతో కడగబడి వాక్యమన్న విశ్వాస వాక్యాన్ని నీ నోటితో ఉచ్చరిస్తున్న వ్యక్తివి నీవు. అందుకనే దేవుని బిడ్డలైన నీవు నువ్వు చెప్పవలసింది ఏమిటంటే, నా ప్రక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయం నా ఎందుకు రాదు. కారణం ఆయన బిడ్డలైన మన మీద ఆయన తన సన్నిధిని తోడుగా వస్తాడు. ఆయన సన్నిధి కాంతి ప్రత్యక్షత ద్వారా మనము భద్రపరచబడి బలపరచబడి ముందుకు సాగి వెళ్ళం. ఏ అపాయం రాకుండా యెహో నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. అవును కదా, దేవుడు వాళ్ళని కాపాడాడు, వాళ్ళ ప్రాణాన్ని కాపాడాడు అండి, వాళ్ళకి నష్టం జరగకుండా దేవుడు కాపాడాడు. షడ్రక్ మేషక్ అభిద్నగో దేవుడు సజీవుడని నెబుకద్నెజర్ రాజు చూచి నివ్వెరపోయినాడు. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడిపోయినారు, వీళ్ళ దేవుడే శక్తిమంతుడు, వీళ్ళ దేవుడే అపాయంలో నుండి రక్షించిన దేవుడు, భయంకరమైన స్థితిలో నుంచి విడిపించిన దేవుడు అని, అగ్నిగుండం నుంచి తప్పించే దేవుడు ఈయన ఒక్కడే. దేవుని బిడ్డలారా, రెండో మనం అగ్నిగుండం తప్పించుకోవాలంటే యేసయ్య ఒక్కడే కారణం. కనుక యేసయ్య నమ్ము, ఆయన రక్షిస్తాడు. రెండవ మనమని అగ్నిగుండం నుంచి రక్షించి తప్పించి నిత్య జీవాన్నికి ఇవ్వగలడు ఆయన విశ్వాసముచు. నెబుకద్నెజర్ సాతాను గుర్తు, వాడి బోధకు నువ్వు లోపడద్దు, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడుతాడు, ఆయన నీ ప్రాణమును కాపాడుతాడు. ధైర్యంగా ఉండు, ప్రభు కృపలో ఆయన రక్తంలో కడగబడు, వాక్యాన్ని ఉచ్చరించు, ప్రభు సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. దేవుడు తన వాక్కు మన హృదయంలో పదిలం చేసి ఆశీర్వదించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, కలిగిన మా యేసయ్య, మీ నామానికి స్తోత్రం, వందనాలు. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలు బ్లెస్ చేయండి, మీ దీవెన ఆశీర్వాదం అనుగ్రహించండి. మేము నాయన మీ నామంలో ఏ అపాయం రాకుండా కాపాడే దేవుడు స్వామి, ఏ అపాయం రాకుండా మమ్మల్ని సంరక్షించే దేవుడుగా మాకున్నందుకు స్తోత్రం. మీ రక్తపు కంచి నీ పేరు పెట్టమని బిడ్డలందరి మీద ఆవరింపచి, క్రీస్తు కల్వరి రక్తపు కవచంలో ప్రతి బిడ్డను కప్పడిన ఆయన, మీ రక్తంతో మీ ఆత్మతో మరుగు చేయమని, ఈ దినమున బర్త్డే వెడ్డింగ్ డే జరిపిస్తున్న బిడ్డలను దర్శించండి, బలహీనత తాకండి, రోగులు ముట్టి బాగు చేయండి. నాయన ఎంతమంది అయితే ఈ వైరస్ ద్వారా బలహీనంగా ఉన్న వాళ్ళందరినీ తాకండి అయ్యా, సంపూర్ణ ఆరోగ్యం దయచేసి రక్షించబడి నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేసి కృప ఉంచమని, కనికరము కటాక్షము నెమ్మది మేలు సమాధాన దీవుని ఆశీర్వాదం ఉంచమని, ప్రభువును రక్షకుడును విమోచకుడైనా యేసయ్య నామమును అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మన ప్రభు తండ్రి దేవుని ప్రేమ కుమార రక్షకుడు యేసయ్య దివ్య కృప నిత్యుడుగు పరిశుద్ధాత్మ దేవుని నిత్యసన్నది సదా మనకెల్లరికి తోడుగా ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్.